మొదటి విడతలో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే అక్కడ ఎస్ఈజెడ్ కోసం 2,900 ఎకరాల భూములు సిద్ధంగా ఉన్నాయి. అయితే అక్కడ పరిశ్రమలు కూడా కొన్ని ప్రాంతాల్లో వచ్చాయి కాబట్టి భూమి కూడా సిద్ధంగా ఉంది, వెంటనే పనులు ప్రారంభించుకోవండి అని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తామని. 7 మిలియన్ల కెపాసిటీతో 30,000 మందికి ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా మరో 60,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయబోతా ఉన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి నేరుగా ఏదైతే ముడి ఖనిజం ఉందో ముడి ఖనిజం తరలించి నక్కపల్లి పారిశ్రామిక ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు మిట్టల్ సిద్ధమయ్యారు. నేరుగా ఒక పోర్టు నిర్మించుకోవడం ద్వారా 3 బెర్తలు అక్కడి నుంచి విదేశాలకు కూడా అక్కడి నుంచి ఖనిజం తెచ్చుకోవటం కానీ ఎక్స్పోర్ట్ చేయడం కానీ ఐరన్ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఒక ఓడరేవు కూడా నిర్మించుకోవడానికి అనుమతులు అడుగుతూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మిట్టల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోబోతా ఉన్నారు. ఇక రాయలసీమలో కడపలోను మరో స్టీల్ ప్లాంట్ రాబోతా ఉంది త్వరలో. ఇప్పటికే కడపలో కడప ఉక్కు ఆంధ్రలో రాయలసీమ ప్రజల హక్కులాగా మారింది. రాష్ట్ర విభజన సమయంలో హామీ ఇచ్చారు కానీ అది ఇంతవరకు నెరవేరలేదు. రాబోయే కొద్ది రోజుల్లో కడపలో కూడా ఒక భారీ పరిశ్రమ పెట్టేందుకు ఒక పారిశ్రామికవేత్త చర్చలు జరుపుతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో దాని మీద కూడా క్లారిటీ వచ్చింది. ఇక మిట్టల్ నిప్పనైతే ఎంఓయూ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలోనే ఇల్లు ఒరిస్సాలో ప్లాంట్ పెట్టాలని డిపిఆర్ సిద్ధం చేసుకున్నారు కానీ అక్కడ భూముల వ్యవహారం రచ్చగావడంతో అక్కడ విరమించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో భూములు సిద్ధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆహ్వానించింది. దాంతో ఆంధ్రప్రదేశ్లో భూముల పరిశీలనకు ఈరోజు వెళ్ళబోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఎంఓయూ చేసుకోబోతున్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.